సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. మా ప్రేక్షకుల అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కొన్ని పండుగలు మనసులో అలా నిలిచిపోయేలా ఉండిపోతాయి. అలాంటి పండుగల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి నరక చతుర్దశి, దీపావళి పండుగలు. దీపావళి అంటే సంతోషం, సందడి, సంబరం. దీపావళి రోజున ఉదయం వేళల్లో ఇళ్ళన్నీ పసుపు గడపలతో, మామిడి తోరణాలతో కలకలలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటి పడితే సరి, అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసుడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. ఆకాశంలో కాంతులతో కూడిన చిట్టపటలు, నేలపై కోటి దీపాల దేదీప్య కాంతులు, ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవటానికి చోటు లేకపోవటంతో పొలిమేరలు దాటి పారిపోతుంది. చీకటిని వెలుగులు తరిమి కొట్టడానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది. అదేంటో తెలుసుకుందాం. అలాగే నరక చతుర్దశి నాడు ఏమేమి చేయాలో కూడా తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని దర్శించినప్పుడు ఆయనకి భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను, ఇటు మానవులను నానా బాధలు పెట్టసాగాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకొని వెళతాడు. సతీ సమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. నరకాసుర సంహారం జరిగింది ఈరోజే. ఈ చతుర్దశి రోజున ఈ విధంగా ఆచరించాలని పెద్దలు అంటుంటారు. ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమధర్మరాజును స్మరించి నమస్కరించి యమతర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభిముఖంగా యమాయ తర్పయామి అంటూ 3 సార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యముణ్ణి పూజించి మినుములతో చేసిన పదార్థాలు తినటంతో పాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో పడక గదిలో దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరక బాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి 2వ జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక 3వ జాములో అభ్యంగన స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం. పితృదేవతలకు నరక బాధలు లేకుండా చేసే చతుర్దశి కనుక నరక చతుర్దశి అని కూడా వ్యవహరిస్తారు. ప్రతివారు తప్పనిసరిగా పెద్దలు ఆచరించి చూపిన మార్గాన్ని అనుసరిస్తూ మన సంప్రదాయ విలువలు భావితరాల వారికి అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సంచికలో ఇంకో భక్తి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.